హలో ఎవరీవన్, దిస్ ఇస్ శైల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భాషను కోల్పోవడం అంటే సంస్కృతిని కోల్పోవడమే అని అన్నారు సిజెఐ ఎన్వి రమణ. ఓయూ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన నిన్నటి వేళ ఆలోచింపజేసే రీతిలో మన మూలాలను, సంస్కృతిని ప్రభావితం చేసే నాలుగు మంచి మాటలు చెప్పారు. ముఖ్యంగా ప్రపంచీకరణతో స్థానిక సంస్కృతులకు పెనుముప్పు వాటిల్లుతోందని ఆవేదన చెందారు. మాతృభాషలకు సంబంధించి కూడా ఇప్పటిదాకా ఉన్న నివేదికలు అన్నీ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మనం మాట్లాడుతున్న భాష తరువాతి తరం మాట్లాడకపోతే, రాయకపోతే, వ్యవహరించకపోతే అది మృత భాష అవుతుంది. ఇదే సమయంలో యునెస్కో 2021 నివేదిక కూడా ఈ శతాబ్దం చివరిలో 7,000 భాషలు అంతర్ధానం అవుతాయి అని చెబుతోందని, ఇది తీవ్ర ఆందోళనకు కారణం అయ్యే పరిణామమే అని చెప్పారు ఎన్వి. మనం భాషను కోల్పోతే సాహిత్యాన్నే కాదు, జానపద వాంగ్మయాన్నే కాదు, ఇంకా సంస్కృతిని కూడా కోల్పోతాం, సంబంధిత జ్ఞానాన్ని కూడా కోల్పోతాం అని చెప్పారు ఎన్వి. ఓయూ స్నాతకోత్సవాల్లో భాగంగా ఇక్కడికి విచ్చేసిన ఎన్వికి వర్సిటీ తరపున గౌరవ డాక్టరేట్ను ఛాన్సలర్ హోదాలో గవర్నర్ తమిళసై ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎన్వి మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతి కారణంగా మనం ప్రపంచ సంస్కృతి వైపు వేగం వేగంగా అడుగులు వేస్తున్నామని, కానీ ఇదే సందర్భంలో స్థానిక సంస్కృతులను మర్చిపోతున్నామని, ఇటువంటి క్లిష్ట సందర్భాల్లో స్థానిక సంస్కృతులను పదిలపరుచుకునేందుకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఇరు తెలుగు ప్రాంతాల ప్రజలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా విద్యార్థులకు ప్రాథమిక న్యాయ సూత్రాలపై అవగాహన కల్పించాలని కోరారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.